సుందరకాండ పారాయణము, రెండవది భగవద్గీతా పారాయణము, ఇంకొకటి వశిష్ట విరాట పర్వము. ఈరోజు ఈ ఆరవ అఖండ పారాయణము సుందరకాండ 20 నుంచి 24 విభాగాల్లో సుమారుగా 185 శ్లోకాలని అఖండ పారాయణం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి లోక కళ్యాణము, ప్రపంచంలో ఉండే అంత జనులంతా కూడా సుఖశాంతులతోనూ ఆరోగ్యాలతో ఉండాలనేసి ఆ సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. దీంట్లో మన వేదిక యూనివర్సిటీ వాళ్ళు, సాంస్కృత్ వేద పాఠశాల వాళ్ళు కూడా సుమారుగా 300 మంది వేద పారాయణము పండితులు వేద పారాయణం గావించారు. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన కూడా ఉంది ఎస్పీబీసీ ఛానల్లో. సో భక్త జనులంతా కూడా ఈ కార్యక్రమంలో, మరి వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళకు కూడా టీటీడీ తరఫున ఆ యొక్క ధన్యవాదాలు.